బాంబు అంటే నాకు తెలిసినంత వరకు ఆయన మీద జరిగిన ఈడీ రేడ్ గురించి ఏమైనా చెప్తలేమో. ఈడీ రేడ్ లో ఎన్ని నోట్ల కట్టలు దొరికినాయి, ఎన్ని కట్టల పాములు దొరికినాయి, ఎట్లా బీజేపీతో సంధి కుదుర్చుకున్నా, అలా ఎట్లా సెటిల్మెంట్ చేసుకున్నా, ఎట్లా అదానికి కాళ్ళు మొక్కినా, ఎట్లా బీజేపీ వాళ్ళను బతిమిలాడి ప్రసన్నం చేసుకుని కేసు కాకుండా కాపాడుకుంటున్నా, ఆ బాంబు చెప్తాడా? లేకపోతే మరి ఇవాళ అమృత్ స్కామ్ లో ముఖ్యమంత్రి బావమరిదికి 1,137 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఏదైతే ఇచ్చిరని నేను ఆరోపణ చేస్తున్నా. బీజేపీ వాళ్ళు స్పందిస్తలేరు, మరి దాని మీద ఏమన్నా విచారణకు ఆదేశిస్తారు? ఆ బాంబ ఇది లక్ష్మీ బాంబ, సుతిల్ బాంబ, తుస్సు బాంబ అన్ని తెలుతాయి. బాంబ అంటే నాకు తెలిసినంత వరకు ఆయన మీద జరిగిన ఈడీ రేడ్ గురించి ఏమైనా చెప్తలేమో. ఈడీ రేడ్ లో ఎన్ని నోట్ల కట్టలు దొరికినాయి, ఎన్ని కట్టల పాములు దొరికినాయి, ఎట్లా బీజేపీతో సంధి కుదుర్చుకున్నా, అలా ఎట్లా సెటిల్మెంట్ చేసుకున్నా, ఎట్లా అదానికి కాళ్ళు మొక్కినా, ఎట్లా బీజేపీ వాళ్ళను బతిమిలాడి ప్రసన్నం చేసుకుని కేసు కాకుండా కాపాడుకుంటున్నా, ఆ బాంబు చెప్తాడా? లేకపోతే మరి ఇవాళ అమృత్ స్కామ్ లో ముఖ్యమంత్రి బావమరిదికి 1,137 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఏదైతే ఇచ్చిరని నేను ఆరోపణ చేస్తున్నా. బీజేపీ వాళ్ళు స్పందిస్తలేరు, మరి దాని మీద ఏమన్నా విచారణకు ఆదేశిస్తారు? ఆ బాంబ ఇది లక్ష్మీ బాంబ, సుతిల్ బాంబ, తుస్సు బాంబ అన్ని తెలుతాయి.